ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉండొచ్చు ఆ సినిమా. అందులో హీరోగా నటించిన రాజా మనకు బాగా గుర్తుండిపోతాడు. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలు చేస్తూనే విలన్ గా కూడా మిస్టర్ నూకయ్య సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా కాస్త సందడి చేశాడు. కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన రాజా తన పేరును మతాన్ని మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. గుడ్ ఫ్రైడే రోజు ఓ టీవీ ఛానల్లో కనిపించాడు. తాను క్రిస్టియానిటీ తీసుకున్నానని, అలాగే రాజా అబెల్గా పేరు మార్చుకుని పాస్టర్గా మారిపోయారని చెప్పాడు. ఆ దేవుడికి సంబంధించిన జ్ఞానం తనకు చాలా చిన్న వయసులోనే వచ్చిందని చెప్పుకొచ్చాడు. విశాఖపట్నంలో పుట్టిన తెలుగువాడైన రాజా మతం మారాక మాట తీరులో చాలా మార్పు వచ్చింది. క్రైస్తవ బోధకులు మాట్లాడినట్టు తెలుగు రాని వాళ్లు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నాడని చూసిన వాళ్లు చెబుతున్నారు. అలాగే తాను చాలా తప్పులు చేశానని చెప్పాడు. సినిమాల్లో నేను చేయని పాపమంటూ లేదు, శారీరకంగా మానసికంగా అన్ని రకాల పాపాలు చేశాను. నేను చేసిన పాపాలు తెలిస్తే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని, తన పాపాల నుండి నన్ను రక్షించమని యేసుని వేడుకుంటున్నానని తెలిపారు అని గుడ్ ఫ్రైడే రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా అనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతూ ఉన్నారు కొందరు. ఇకపై తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమాలు చేయబోను అని, ఈ జీవితం దేవుడి సేవకు అంకితమంటూ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.